దేవీ కష్టములట్లున్నను పుణ్యక్షేత్రమైన వారణాసిని దర్శించితిమి. చూడు ఈ వారణాసి భక్తయోగ పదన్యాసి వారణాసి భవదురిత శాస్త్రవకరాసి వారణాసి. నదీ తట సంపాసి వారణాసి పావన క్షేత్రముల వాసి వారణాసి కొని కూర్చుండేదవు అలాగ కగుళ్ళు గోపురం లంగిచు తుతు అప్పు మాటగా తలపవు చేరు వైజను గదా గడుమంచు రవంతయేనిలో తలపవు నా ప్రజా సము వృధా జగుచున్నది మారునంబు జగవేయదలంచిన నేను బోయదం హరిశ్చంద్ర, మాకు రావలసిన సొమ్ము మేమడుగుట నిష్ఠురమాయన. సవరింతు మారుణము సవరింతు మారుణము కొంప గోడిగా ఇంత కూడా లేదు. ఏ లీలం సవరింతు మారుణము ఏమిటి కింక చంపెదవు కొమ్మి మీకు యా నాటి బాకీలన్న ను కొట్టు వాడవడు చిక్కుమాగుట్టు పత్రాల సాక్ష్యముల పత్రాల సాక్ష్యముల పత్రాల సాక్ష్యముల నిను బలిమి మీద రచ్చ కీర్తింపగన్ రాజా యా లీలం సవరింతు మారుణము. అయ్యా సచ్చేతనం మనకు నా మానసం గొప్పదయ్యా. నీ సత్యాదా నీ కొంపకింతటి చేత ఊటకు మూలము
హరిశ్చంద్ర, ఇంత లోచడ్డప్పుడు కూడా సత్యము సత్యము సత్యమని యూగులాడుతున్నావి. జటినైనే ననరాదు కాని విను, నీ సత్యంబె 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 నీ కొంపకింతటి చేటవుటకు మూలము. ఇప్పటికినైనా మించిపోలేదు తీర్చుటకే నాటి రుణంబు మీకనిన తీరు నీకు మా బాధ అంతట ఊరేగు సత్తు చిత్తనుచు చింతన్ వాసి వైరాగివై. అట్లు కానితో నీవి పట్టున ఇంత ధనము ఎట్లా ఆర్జించగలవు చెప్పుమయ్యా. వైదిక వృత్తి సంపాదించునల్టివా, జుగుగవు రాచపోకడలు నీకు రాచరికం కుశౌర్యము నతత్తుబటం దశమాలియావల్క దిక్కులాదు పనిదువర్తనము చేగణియుతునల్టివా. అరచేత గృడ్డి గౌవైనలేదు వ్యవసాయ వృత్తి చేసవరించునంటివా, వ్యవసాయ వృత్తి చేసవరించునంటివా. లేదు భూవసతి గోష్పాదమంత ఇందు యాదేని వ్యాపారమందదగిన ఎంత పుణ్యంబు పుట్టిన ఇంత ధనము గంటు కట్టున ఈ స్వల్పకాలమునను గడచు ఈనాటి తోడమా గడువు దినము. ఇవి ఏవి కాక బానిస వృత్తికి పాల్పడను నేను కొనువారెవరు లేరు. కావున నా ఉపదేశ వాక్యములు అనుసరించి నీవి రుణ బాధ తప్పించుకును. నక్షత్రేశ్వర, నీ వంటి ముని కుమారులు చెప్పవలసిన నీతుల నాయన ఇవి. అమ్మా చంద్రమతి, నీవును నీ పెళ్లిమిటికి తగినట్లు దొరికినావమ్మా. మీ నిప్పచ్చరములు తలల్చి కరుణం మీ బాగు కై ఇంతగా నేనే మోహితము వచించితి మీ కాలేని బాధనగా. నీ పెమ్మిటి నీ వెటైన విను నాకౌనేమి పోనేమి మీకే లేని బాధనాక. సుస్నానంబో జపమో తపంబో సదనుష్ఠానం వయోచింపుమా. హరిశ్చంద్ర, నీ పెద్దలకి ఆలోచింపను, మా సొమ్ము గుమ్మరించి మన నడు. సరివారి నగుబాటు పిమ్మట పిమ్మట మనశ్చాంచల్య రోగం అనంతరము ఆహారము నందనిష్టము అటు మీద దేహజాజ్యము అతను మరణం వే శరణంబు పిక్కు దినముల్ మంచాన జీర్ణించి ఇంతిరో ఇంతిరో ఇంతిరో. ప్రాణులకి రుణవు యథల కంటే దుస్సహం వేదికం దేవి.
మందభాగ్యుండనైన నేనిప్పుడేమి చేయదును? నిలవశేషముగా మునిరమ తీర్చి వేసుకుని సంతోషించు భాగ్యము నాకు లేకపోయిగా దేవి. నాథ నేనిప్పుడేమి చేయదును? మీరు ఇప్పట్టున ధైర్యం ఊహించి నా మొన వాళ్ళకింపుడు ప్రభు. కాలగతి సర్వ సంపదల్ కోలుకోవా మిగులసిది నాకు మీరును నీకు నేనే బానిసగా ప్రాణేశ్వర నీచమని సంకోచింపవలదు కదా. సత్య ప్రతిష్టకయ నొచ్చు నీచ కృత్యములు సగౌరవంబులేగును నాథ. నీచమని సంకోచింపవలదు. హృదయమా నేతితో అభిమానము వదలవేయము. హృదయమున లగ్గు సిగ్గులను వదలివేసి భాస్వంత కుల ప్రసిద్ధికొక వన్య ఘటించిన గేస్తురాండ్ర మేల్బంతిని నిన్ను నా హృదయమున ఎగ్గు సిగ్గులను వదలివేసి నిను అమ్ముకోదలచిన డవ్వాడవాడల వాడవాడల నిను కొనువారి ఊర వెతకి కొన పోవుదము ముందు పద హరిశ్చంద్ర, ఇదియే అంగడి వీధి. నీ ఆగడమును సాధించి అందరూ వినున్నట్లు ఎరుంగెత్తి ఒక్కసారి గట్టిగా కేకవేయము. దేవి, నేనిప్పుడేమని ఘోషింపవలేను? క్రైధనమ్ము నమ్ముకుని వారెట్లో అట్లే నాథ. కాశీపుర పౌరులారా, భాగ్యవంతులారా, అయ్యలారా, చమదాటి ఎరుగతే యువతీలలామంబు పతిమాట రతనాల పైదిమూట పతిమాట అడుగు తప్పి ఎరుంగదు అత్తమామలయాంచకు అసమాన భక్తి దివ్యానురక్తి అణుమాత్రమైన అణుమాత్రమైన వంకను మాట ఎరుగదు ఏ కలుష విహీన నవ్వులకునైనా వంకను మాట ఎరుగదు ఆ
కోపం పెరుంగదు ఏ గుణ విధాన నిశాంత వరులెంత తను దూరుతున్న సుంత కోపం పెరుంగదు ఈలతాంగి 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 సమస్త భూపాల మకుట భవ్యమణి కాంతి శబలిత పాదుడైన సార్వభౌముని సార్వభౌముని హరిశ్చంద్రు భార్య దాసిగా దాసిగా ఈ పెనుకొనరయ్యా విక్రయిస్తున్నది అయ్యా బ్రాహ్మణోత్తమ ఇక్కడనే మండభాగ్యుండనైన నేనే బానిసలను విక్రయించుతున్నారనయ్యా నీ పేరేమిటి నేను వండైన మీకేమి అదేమిటోయ్ పేరు చుప్పుడికే సందేహిస్తున్నావే మరి కాంతనెక్కడైనా దొంగలిచితివా ఏమయ్యా దొంగతనములో దొరతనములో భాగ్యవంతు నాకేదైనా బాధ లేదు పిన్నిధి అదృష్టమున నిరుపేదవాణి కద్దినను అది అది దొంగ సుమ్మనుటకు అబ్బురంబ నీ అదృష్టము చేతనే యమనీకు లభించినది అంటావు బోయవానికి రామచిలుక లాగున మరి నీ పేరు చెప్పరాదు అవును అదృష్టము చేతనే లభించినది నేను హరిశ్చంద్రుండను ఈ యమ నా భార్య చంద్రమతి ఏమిటేమిటి ఇంతకు ముందు ఆ కౌశికులకు అప్పు పడతని అర్చినది నీవేనటయ్యా అవునయ్యా తపోధరుడున అమ్మునికి నీవెట్లు పూడితివి నా రాజ్య సర్వస్వము అతనికి ధర పోయినప్పుడు యజ్ఞార్థమై ఇచ్చదనన్న ధనము ముందుగా నిరూపించకపోవటం వలన దీనికి పత్రములు గాని సాక్ష్యములు గాని ఏమన్నా ఉన్నాయా సత్యశీలమే పత్రము మా ఉభయల చిత్తములే సాక్ష్యములు ఓ అమాయకుడా పత్రములు సాక్ష్యములను అప్పు కోసం నిక్షేపు లాంటి ఇలా నమ్ముకుంటున్నావా ఇదిగబ్బాయి
మీ గురుగారు వదనం తీసుకుని వెళ్ళు. ఈ అప్పు నీకు ఇవ్వతగదు కాదు అని రాయి గృద్ధి గృద్ధి వాదిస్తాను. దారిని పోయేవానికి లేని అప్పులం తలంగట్టుటలో నున్ను, పత్రములు సాక్ష్యములు లేని బాకీలు వసూలు చేయటలో నున్ను. అయ్యా, నీ భార్యను ఎంతకమ్మద ఓ ధర చెప్పుము. నక్షత్రేశ్వర చెప్పుము. విప్రోత్తమ ధర చెప్పద వినుము. అంతటి అర్థంబ సంగుమ అది వల్కొను ధనమిచ్చేసేస్తాను. హరిశ్చంద్ర, నీవిచ్చటనే ఉండుము, నేను ధామంద కొనవత్తును. దాసి కదలం ఆమరి. వచ్చుచున్నాను మహాత్మా, ఒక్క క్షణమా గుడయ్యా, వచ్చుచున్నాను కదా. నాథ, మందభాగ్యురాలనై నేటితో మీ దృష్టి నుండి సైతము తొలగింపబడి పరాధీనైతి నీ ప్రాణపతి, మిమ్ము చూసుడకు అవకాశము నాకు లేదు నాథ. నా యజమానుడు ఇంకనూ తొందరపడమనుతున్నాడు నాథ. కదలని విప్రోండదలు చుటకు మూనే పదవేమియని వటుండదలించుటకు మున్నే మీ నోటి నుడితే నెలాడనుండు నడువవేమని విప్రుండు అదలించుటకు మునే పొడము మీ కన్నీరు తుడువనుడు సగవేయని వటుల్లాగా వచ్చుటకు మూనే ఇంపుగా మేము కౌగలింపని పరమ కరుణాశనాథ ప్రాణనాథ కాలగతి మీకు దూరస్తురాలు నగుచు వెడలు కన్నీట పాదము కడిగి మీకు ప్రణతులెటు చూడదాన సద్గుణ విధాన ప్రణతులెటు చూడదాన సద్గుణ విధాన చిచి కఠిన హరిశ్చంద్ర, నీవు నిత్యముగా కిరాతుల విధులను పోసిన వాడవే, కిరాతుల విధులను పోసిన వాడవే. కలము నందాల్పవలసిన అగరుదండ పాదమద్దన కొట్టు భంగిగా అఖిల సామ్రాజ్య భోగంబులందదగిన అఖిల సామ్రాజ్య భోగంబులందదగిన పట్టపుందేవి నమ్మితే బానిసగను నాథ. దుఃఖం మడంచుకొని మమ్మ కాల కౌసుకుని సేవావృత్తికి సమ్మతించి పంపువేడు ప్రభు, సమ్మతించి పంపువేడు. దేవి, ఇప్పుడు అనుమతించుటేమి దేవి? ఆగర్భ శ్రీమంతురాలవైన నిన్ను పరుణకెప్పుడు విక్రయించితును? నాటి నుండి నా అనుమతులన్నీ తిననవి. కాని మానవతి,
రాణివాసంపు భోగంబులను అనుభవింపవలసిన నీవు. నిన్ను ఒక్కనికి దాసిగా అమ్ముకుంటిరి కదా దేవి. కడకు నేను కొన్ని వాక్యములు చెప్పుతున్నాను సావధాన చిత్తురాలవై ఆకరణింపుము దేవి. తల్లిదండ్రులు మరి వేరేలేరి కసతీ, తల్లిదండ్రులు మరి వేరేలేరి కసతీ, తత్తంపతుల్ కాక నీకిలా ఇవే మరుపాటు చంద కుసుమీ ఈ విప్రసేవాకృతి. తొలిని వందిన భోగ భాగ్యముల ఎందు చిత్తము నిల్పక తలలో నాలుకగా మెలంగుము నెలంతా పిన్నలం పెద్దలం మరియు సాధ్యమని నీ స్వామి కడనే బానిసీడుగా ఉండవలసిన వాడు కావున కావున కుర్రవాణి లోహితాశ్విని ఎట్లు కాపాడుకుందువో కదా దేవి, ఎట్లు కాపాడుకుందువో కదా అయ్యా. నాయనా లోహిత, నీకు రావలసిన కష్టములా అయ్యా ఇవి, నీకు రావలసిన కష్టములా అయ్యా ఇవి. కొడుక కష్టములన్నీ వచ్చినను నీకు నాకు ఆ కీడులం జడబాడు ఘటింపకుండుట అది ఒక మేలే ఎంచున్నే సంతసపడి తిన్నగాది. అయ్యా 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 ఎరుంగా నిన్ను తెగ నమ్మలు చూపి ఆ సుత లోకిత కటకీ నాటికి కాల సత్వాలి. ఎంత దారుణమైన వాక్యం పలికితిరి నాథ, ఎంత దారుణమైన వాక్యం పలికితిరి. అవును దేవి, ఎంత దారుణమైన వాక్యములు పలికితిరి దేవి, ఎంత దారుణమైన వాక్యము పలికితిరి తండ్రి. అయ్యా నీకు దీర్ఘాయుర ఆరోగ్యములు కలుగుగాకయ్యా, నీకు దీర్ఘాయుర ఆరోగ్యములు తండ్రి. లోహిత నీకు అమంగళము ప్రతిహతముగు కాకయ్యా, నీకు అమంగళము ప్రతిహతముగు కాకయ్యా. కడకీనాటికి కాల కౌశికునకు గై కోలు కాదించుట ఎరుగా భవితవ్యముని ఎవ్వరు రింగుదురు కలిగి కలిగి రెక్కలు రాని పిల్లలను సాకన్ గూటిలో నుంచి మేతలకై మేతలకై పోతొక చంత పెంటి ఒక చంత ఈలోన ఈలోన పిల్లలను పామే దర్శించును
లేక వలల బాలన చిక్కునో పుల్గులు ఏ ఇలపై ప్రాణులకు వియోగమగుచో హరిశ్చంద్ర, అడవులలో ఇన్నినాళ్ళు అన్నమునకు నీళ్లకును మగము వాచునట్లు చేయుట నీది అన్యాయము కాదు, గాని న్యాయముగా నాకు రావలసిన బత్తము నేను తీసుకున్న అన్యాయమయ్యనా? విపత్తులకోర్చుచుండిపోయి గృహము విడిని వెను వెంటరాగ నీ తొత్తునే ఇంతకంటెను గతులు మరి మాకి కలవే ఎరికి మెత్తని వాణి చూచునడ మిక్కిలి మొత్తగా చిత్తమవు గదా. చిన్నదేమున్నది పోనీ నన్ను కూడా అమ్ముకొని మీ గురువు గారు రుణము రాబట్టుకును. నిన్నెవరు కొందురయ్యా? ఎవరు కొనుకున్నను? కడకు కడజాతి వానికైన నువ్వు విక్రయింపుమయ్యా. సరే, నిన్ను కాదనేరా. ఓ కాశీపురవాసులారా, ఇతడు హరిశ్చంద్రుడు. కౌశికులకు రుణగ్రస్తుండగుట వలన ఇతనిని బానిసగా విక్రయించుతున్నాడను. ఇతని గుణగణంబులు చెప్పుచున్నాను, వినుడు. తన మహీరాజ్యమంత యుగాధిసూతికి దానమిచ్చిన ఎట్టి ధర్మరాజు నిజ యశశ్చంద్రిక నిఖిల దిక్కుల యందు పారదల్లిన ఎట్టి సారగుణుడు ముల్లోకములు సంబోధింప భేతాలు మదమడంచిన విక్రమ
సమస్థిరుడు అణుమాత్రమైన బొంకను మాట ఎరుగని అసమాన నిత్య సత్యవ్రతుడు యాడు దీవులన జలీలయాలి నట్టి సాంద్రకీర్తి హరిశ్చంద్ర చక్రవర్తి బాలిసీడుగా అమ్మంగ బడడు కొనుడు పౌరులారా మఖాధనదారులారా వీరబాహు ధర చెప్పవలేనా? ధర చెప్పెంతో? ఒక ఏనుగుపై బలమైన మనిషి నిలువబడి రత్నముడు తీసుకుని పైకి విసిరిన ఎంత దూరం వెళ్ళును అంత ధనము కావలేను. హరిశ్చంద్ర, సరియే కదా? అట్లేనయ్యా. నక్షత్రేశ్వర, ఎక్కడనో నిశ్చింతతో తపంబాచరించుకొని నీవు కూడా నా మూలమున ఘోరారణ్యమున పడరాని పాటలు పడితేవయ్యా. ఒటుత్తమా, నన్ను క్షమింపు. హరిశ్చంద్ర, నేను నిన్నడుగుకోవలసిన క్షమాపణమును నీవు నన్ను అడుగుకొనుచున్నావు. పుట్టినదాది అనన్య సామాన్య సత్యనిష్ట గరిష్ట చే పరిశుద్ధమైన నీ మానసమునకు ఇంతటి క్షోభ తెచ్చిపెట్టిన దుష్టుండను నేను శిక్షార్హునను, కాని క్షమాపణమునకు తగనయ్యా. హరిశ్చంద్ర, కలత వహింపకయ్యా కలకాలము కష్టములుండబో కలత వహింపకయ్యా కలకాలము కష్టములుండవు కావలసిన కారణార్థము లవంబును తప్పునే నా కృత్యము తలపునబూచకయ్యా. సంచిత పాప ఫలమే నన్ను కష్టములు తెచ్చాను. ఒట ఉత్తమ, నాకిక సెలవసంగుమయ్యా, నాకిక సెలవసంగుము.